ప్రముఖ పారిశ్రామికవేత్త దివంగత రతన్ టాటా మరణం నుంచి ఇంకా దేశ ప్రజలు బయటకు రాలేదు సేవా కార్యక్రమాలతో ఎందరో జీవితాల్లో వెలుగులు నింపిన మానవతా తిరిగి రాని లోకాలకు వెళ్తే ప్రతి ఒక్కరు కూడా తమ కుటుంబ సభ్యుడు తమను వదిలి వెళ్ళినట్టుగా బాధపడటం గమనార్హం ఇప్పటి వరకు చాలామంది ప్రముఖులు మరణించారు కానీ రతన్ టాటా స్థాయిలో ఎవరి మరణం పట్ల ప్రజల నుంచి ఈ స్థాయిలో స్పందన రాలేదు వ్యాపారం కంటే కూడా సేవా కార్యక్రమాలతోనే రతన్ టాటా ప్రజలకు చేరువయ్యారు అయితే ఆయన సినిమాల్లో కూడా పెట్టుబడి పెట్టారనే విషయం చాలా మందికి తెలియదు సినిమా రంగంలో పెట్టుబడి పెట్టి ఒక సినిమాకు నిర్మాతగా వ్యవహరించాలని ఆయన భావించి ఆ రంగంలో మాత్రం విఫలం కావడం గమనార్హం మొదలుపెట్టిన ప్రతి వ్యాపారంలో సక్సెస్ అయిన సినిమా రంగంలో మాత్రం రతన్ టాటా ఫెయిల్ అయ్యారు బాలీవుడ్ స్టార్లు అమితాబ్ బచ్చన్ జాన్ అబ్రహం బిపాస బసు ప్రధాన పాత్రలలో నటించిన ఒకే ఒక చిత్రానికి సహనిర్మాతగా వ్యవహరించారు రతన్ టాటా విక్రమ్ భట్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను రతన్ టాటా బిఎస్ఎస్ బ్యానర్ పై జతిన్ కుమార్తో కలిసి నిర్మించారు రెండు వేల నాలుగులో విడుదలైన రొమాంటిక్ సైకలాజికల్ థ్రిల్లర్గా ఏక్ బార్ అనే సినిమా నిర్మించారు రియా మల్హోత్రా అలియాస్ బిపాస బసుని ఆమె ప్రియుడు ఆర్యన్ త్రివేది అలియాస్ జాన్ అబ్రహం నుండి రక్షించాలనుకునే డాక్టర్ రణ్వీర్ మల్హోత్రా అలియాస్ అమితాబ్ బచ్చన్పై జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను నిర్మించారు పంతొమ్మిది వందల తొంభై ఆరు అమెరికన్ ప్రేరణతో వచ్చిన ఈ సినిమాలో పలువురు బాలీవుడ్ స్టార్లు నటించారు సుప్రియ పిల్గావ్కర్ తామ్ ఆల్టర్ ఆలీ అస్గర్ పృథ్వీ జుట్క్షి శృతి ఉల్ఫత్ సహా పలువురు సహాయక పాత్రల్లో నటించారు అయితే సినిమా జనాల్లోకి అంత బాగా వెళ్ళలేదు తొమ్మిది కోట్లతో తీసిన ఈ సినిమా కనీసం ఖర్చుని కూడా రాబట్టడంలో ఫెయిల్ అయింది దేశవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా కేవలం నాలుగు పాయింట్ రెండు ఐదు కోట్లు వసూలు చేసింది ఇక ప్రపంచవ్యాప్తంగా మొత్తం ఏడు పాయింట్ తొమ్మిది ఆరు కోట్లు వసూలు చేసింది ఈ సినిమా ఫ్లాప్ కావడంతో ఇక రతన్ టాటా సినిమాల్లో పెట్టుబడి పెట్టలేదు ఈ సినిమా గురించి కూడా ఆయన ఎక్కడా మాట్లాడలేదు